కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మూడవ తరగతి చదువుతున్న ఓ చిన్నారి తనదైన శైలిలో సూచనలిస్తూ ఆకట్టుకుంటుంది. దుమాల వర్షిక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ వర్షిక కూడా తన వంతుగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉంది. తమ గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య వివరాలు, లాక్డౌన్ ప్రక్రియను తెలుపుతూ ప్రజలందరూ కరోనా మహమ్మారిని రూపుమాపే వరకు సహకరించాలని కోరడం విశేషంగా ఆకట్టుకుంటోంది. అందరికి నమస్కారం. నా పేరు వర్షిక. మా ఊరి పేరు లింగంపల్లి. మా ఊరిలో జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నామో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. చేతులు రోజు శుభ్రంగా శానిటైజర్ తోటి కడుక్కోవాలి. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. వెళ్ళినా గానీ మాస్కులు ధరించి వెళ్ళాలి. దగ్గు, జ్వరం, జలుబు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినా గానీ 1 మీటర్ దూరంలో ఉండాలి. దగ్గు, జ్వరం, జలుబు ఇతరులకు అంటకుండా మాస్కులు ధరించాలి. మనం అందరం కరోనాతో పోరాటం చేద్దాం. స్టేస్ ఇండియా.